హాయ్, దిస్ ఇస్ దిలీప్. వెల్కమ్ టు బీ5 న్యూస్. అప్డేట్స్ వద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎంపీటీసీ చిట్టూరు ఫణేంద్రకి వైస్ ఎంపీగా ఎన్నుకున్నారు. ప్రజల కొరకు కృషి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. నా పేరు చిట్టూరు ఫణీంద్ర. నేను అసలపేట వైస్ ఎంపీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అలాగే నన్ను గెలిపించినటువంటి పేరాయిగూడెం 2nd సెగ్మెంట్ ప్రజలందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి వైస్ ఎంపీగా వైస్ ఎంపీపీ సీట్లో నన్ను కూర్చోబెట్టినందుకు ప్రజలకి ధన్యవాదాలు. అలాగే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా వంతు ఏ అభివృద్ధి పనిలోనైనా ముందుండి చేస్తానని ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఏ విషయాన్నైనా సరే నా దృష్టికి వచ్చితే నిమిషంలో స్పందిస్తానని, నా వల్ల సాధ్యపడినంత వరకు వాళ్ళకి న్యాయం చేస్తానని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం. ధన్యవాదాలు మండల ప్రజలందరికీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పేదరికం, అమాయకత్వమే ఆసరాగా చేసుకున్న దళారులు కాసుల కక్కుర్తితో ఆదివాసీ యువతిని ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి విక్రయించారు. తిరియాని మండలానికి చెందిన నిరుపేద యువతిపై వల విసిరారు. రాజస్థాన్ రాష్ట్రంలో పని 10,000 వరకు వేతనం లభిస్తుందని తల్లిదండ్రులకు చెప్పారు. రాజస్థాన్కు తీసుకువెళ్లి ఓ వ్యక్తికి విక్రయించారు. అక్కడ చిత్రహింసలు తట్టుకోలేక అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇద్దరు దళాలతో పాటు ఓ పోలీసును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పద్దెనిమిది ఏడు 2019 రావడం జరిగింది. ఆమె బిడ్డను ఎవరో తీసుకొని పోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులుగా దరఖాస్తు కూడా జరిగింది. ఆమె దరఖాస్తును పే చేసుకుని ఎస్ఐ బిర్యానీ గారు క్రైమ్ నంబర్ 3519 అండ్ సెక్షన్ 366A కేసు చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన మరుక్షణం నుండి డీటెయిల్గా రోణాల్లో ఇంకా ఎంక్వైరీ చేసి అందులో అసిఫాబాద్కు చెందిన హరిదాస్ అనే కానిస్టేబుల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. ఆ హరిదాస్ అనే కానిస్టేబుల్ను తీసుకుని విచారించగా డీటెయిల్గా అతనితో పాటు ఆత్రం గౌరవ్భాయ్ అని ఈ కాంప్లైంట్ వాళ్ళ చిత్రం, తర్వాత ఇంకో వడ్లూరి వెంకటి రెబ్బెనాథను, వీళ్ళ ముగ్గురు కలిసి మారా మధ్యప్రదేశ్కి చెందిన లాల్గిరి గోస్వామికి ఒక ఆదివాసీ గిరిజన మహిళ ఆత్రం భూమిబాయిని అమ్మడం జరిగింది. అది అతను లాల్గిరి గోస్వామి 130,000 రూపాయలు పొందినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ముగ్గురి మీద ఒక కేసు రిజిస్టర్ చేసిన 366తో పాటు 370A, B, A2 అండ్ రేప్ కేసు కూడా నమోదు చేసి సిఐ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విక్టిమ్ బిలాంగ్స్ టు ఎస్టీ, అక్కీల్ మెయిన్ అక్కీల్ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఎస్సీ ఎస్టీ సెక్షన్ యాడ్ చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆ లాల్గిరి గోస్వామిని కూడా నేను 7వ తారీఖు నాడు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు మధ్యవర్తిగా ఉన్న దినేష్ను ఒకటి అరెస్ట్ చేయవలసి ఉంది. అది కూడా 1 డేస్ అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళ ఈ ఇందులో కానిస్టేబుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఎస్పీ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసవరావుపేట మండలంలోని నారంవారిగూడెంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. లక్ష్మి అనే మహిళ ఇంటి ముందు ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడల నుంచి 3 కాసుల బంగారం గొలుసు లాక్కొని పరారయ్యాడు. గ్రామస్తులు అతన్ని వెంబడించినా తప్పించుకున్నాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెనకాల నుంచి ఇంతకుముందు ఇక్కడ రావడం ఇంతకుముందు అంటే గత రోజుల్లో కాదు, ఇలా పొద్దుట పూట పొద్దున్న పెట్రోల్కి వచ్చిన గుర్తుంది నా నాకు. అది పెట్రోల్ తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళాక మళ్ళీ కాసేపటికి ఇక్కడే తిరుగుతున్నాడు. లోపలికి ఒకసారి వెళ్ళాడు,
అంటే మనకి ఎవరో ఏటో మనకి ఏం తెలుస్తుంది మరి, చూసిన గుర్తుంది మిమ్మల్ని రెండు మూడు సార్లు చూసిన గుర్తుంది, ఎక్కడ చూశారు బాబు అన్నాను. అంటే ఇక్కడే లోకల్ అన్నాడు. లోకల్ అంటే సరే ఎవరో ఏంటో మనకి ఏది కానీ పెట్రోల్ డబ్బా ఇద్దామని ముందు పెట్రోల్ డబ్బా తీసి వెనక తిరగబోయే వాటికి నువ్వు నిలబడ్డాను, నిలబడే వాటికి గుండెల మీద చేసేసి నన్ను వెనక దోసేస్తే అదేం చేస్తున్నాను. ఈరోజు నారవారగూడెం కాలనీలోను గుర్తు తెలియని వ్యక్తి షాప్ కాడికి వచ్చి నాకు వాటర్ బాటిల్ కావాలని చెప్పి అడిగిన సంఘటన జరిగింది. తోటి మహిళ ఇవాళ ఒక మనిషి అలా రోడ్డు మీద ఆడవాళ్ళకి అనేది కూడా సంస్కారం లేకుండా ఒక పద్ధతి అనేది లేకుండా పెద్ద ఒక తల్లి వయసు లాంటి ఆమెను పట్టుకుని మెడ మీద చేసి ఈరోజు ఆ బంధువు అలాగా లాక్కెళ్ళిపోయాడు దుర్మార్గుడు. ఇలాంటి వాటిల్లో మనం కట్టేసిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడైనా కానీ ఏ లోపల ఏది జరిగినా ఏదో చిన్నగా ఏదో వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. కానీ మీ ద్వారా కానీ ఎక్కడైనా ద్వారా తెలిసినా మీరు మా నాదవరం కాలనీకి తెలియపరచాలని కోరుచున్నాం. అమ్మ అమ్మ నరుతుంటే గబగబ నేను బయటకు చూశానండి. బయట లోపల నుంచి గబగబ అబ్బాయి కూడా పరిగెత్తి వెళ్ళిపోయి బండికి. కర్నూలు జిల్లా ఆలగడ్డ ఏవీ గౌడన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి దర్శనానికి వెళ్తుండగా కారు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎం జగదీష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఏ రమణ తెలిపారు. ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో కొందరు కారులో బయలుదేరి హైదరాబాద్ నుంచి తిరుపతి దర్శనం వెళ్తున్నారు. వారికి హాలిడేస్ వచ్చినాయని చెప్పి ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాద్కి వెళ్తుండగా హైవేలో ఘాట్ దగ్గర ఆపోజిట్ ఆర్టీసీ బస్సు టౌన్ దగ్గర రావాలని చెప్పి ఉద్దేశంతో రైట్ సైడ్ రావడం జరిగింది. వచ్చే కారును హిట్ ఇవ్వడం వల్ల ఆ కారులో ఉన్న డ్రైవర్ అక్కడక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి ఇంజ్యూరీస్ అయినాయి. వాళ్ళని తీసి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఒకరికి సీరియస్గా ఉంటే అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించడం జరిగింది. సార్ ఏం చేసేవాళ్ళు సార్ అంత ఆ కార్లో ఉన్నవాళ్ళు? వీళ్ళంతా కొంతమంది సూపర్ మార్కెట్ అంత ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఎంబా జగదీష్ నేటివ్ వచ్చేసి సార్ జనరల్ హైదరాబాద్ ఆల్ఆర్ఆర్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాద్లో ఉన్నారు. 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది ఎంబడే పోయినాము, పోయి తీసి ఎంబడే మా ఎస్ఐ గారు నేను పోయి స్పాట్కి వెళ్ళి స్పాట్ విజిట్ చేసి అక్కడ ఉన్న మృతదేహాలను తీసినాము. కారు బాగా డ్యామేజ్ అయిపోయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాంతినగర్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైకులు 6 ఆటోలు ఒక కారును అదుపుకు తీసుకున్నట్లు ఎస్పీ చంద్రశేఖరరావు తెలిపారు. సెర్చ్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ఎవరైనా స్థానికేతరులు ఎవరైనా ఉన్నారా సరే వారి గురించి వివరాలు అక్కడున్న వాహనాల గురించి అన్ని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి ఇప్పుడు ఒక 34 మోటార్ సైకిల్స్ ఒక 4 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అయితే వాటి డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ ఫర్దర్ చర్య తీసుకుంటాం మేము. అయితే కాడనం సెర్చ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్థానికులను అప్రమత్తం చేసి ఎవరైనా స్థానికేతరులు ఎవరైనా వచ్చినా సరే షెల్టర్ తీసుకుని నేరాలకు పాల్పడకుండా నిఘా ఉంచడం కొరకే మేము ఈ కాలనీ సెర్చ్ చేస్తున్నాం. కాలనీ స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతం కాబట్టి వేరే రాష్ట్రం నుంచి నేరస్తులు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళు ఎప్పుడు మాకు ఏదన్నా అనుమానం ఉన్నా సరే ఇట్లాంటి సంఘటన జరిగినా సరే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కాడన సెర్చ్ జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాము. చేసి ఈ నేరాలు నిరోధించడానికి స్థానికుల సహకారం కొరకు ఈ కాడన సెర్చ్ కంటిన్యూ చేస్తాము. ఈ వాహనాలను కూడా మేము ఈ ముఖ్యంగా ఈ జిల్లాలో కావచ్చు జైరాబాద్లో వాహనాలు చెక్ చేసినప్పుడు మాకు ఇప్పుడు మా దగ్గర టీఎస్ కాప్ అని ఒక యాప్ ఉంది. స్పాట్లోనే ఆ వెహికల్
నిజంగా నంబర్ ప్లేట్ కరెక్ట్ ఉందా లేదా, యజమాని పేరు, అవన్నీ మాకు టిఎస్ కాప్ అనే యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ యాప్ను ఉపయోగించి ఈ నంబర్ ప్లేట్స్ ఇవన్నీ సరిగా, వాహన డాక్యుమెంట్ సరిగా లేకుండా కూడా మేము ఇమ్మీడియట్ స్పాట్లోనే చెక్ చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ వాహనాల తనిఖీ కూడా. వరంగల్ జిల్లా లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో మెట్రాలజీ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో తక్కువ తూకం నమోదు చేస్తూ వినియోగదారులను వ్యాపారులు నిండా మోసం చేస్తున్న వారిని గుర్తించారు. మార్కెట్లో నిరంతరం తనిఖీలు లేకపోవడం వల్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. మోసం చేస్తున్న 10 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసి భారీగా జరిమానా వేసినట్లు మెట్రాలజీ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. కరెక్ట్ తప్పు పాస్ తీసుకోవాలి కాదు. ప్రధాన కూరగాయల మార్కెట్ ఆవరణ బయట ఉన్నటువంటి ఈ కూరగాయ విక్రేతలు సో వాళ్ళు వాడుతున్నటువంటి వెయిట్స్ మెజర్స్ పైన భూమికల్ కొలతల శాఖ దారులు చేయడం జరిగింది. సో వీటిలో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే వీళ్ళు ఏవైతే వెయిట్స్ బాట్లు వాడుతున్నారో సో అవన్నీ కూడా ముద్రలేనటువంటివి, తర్వాత తక్కువ తూకం ఉన్నటువంటి కాంటాలు వాడుతున్నారు. సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడు ఇక్కడ 10 కేసులు నమోదు చేయడం జరిగింది ఈ విక్రేతల పైన. సో వీళ్ళకు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ఇటువంటి తప్పుడు కాంటాలని, ముద్రలేనటువంటి బాట్లను కనుక వాడితే ఖచ్చితంగా ఇంకా ముందు కూడా మేము ఇటువంటి ఇన్స్పెక్షన్స్ ఎక్కువ చేస్తూ కేసులు నమోదు చేస్తాము. సో వీటికి కూడా ఇంకా ముందు రెండోసారి కనుక ఇటువంటి తప్పుడు కనుక జరిగేది ఉంటే సో వాళ్ళకి జైలు శిక్ష కూడా ఉంది. అందుకని వీళ్ళకి మీడియా తరఫున హెచ్చరిస్తున్నాను, ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఇంకోసారి ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ వ్యాపారస్తులపైన, కూరగాయల వ్యాపారస్తులపైన ఉన్నది. సో మన ఈ వరంగల్లో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మేము మళ్ళీ ఒకసారి తనిఖీకి రావడం జరిగింది. సో మేము ఎవ్రీ మంత్ ఒకసారి తనిఖీలు చేస్తూనే ఉంటాము. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ ఒకసారి ఇవాళ వచ్చాము. ఇవాళ జరిగినప్పుడు కూడా ఇటువంటి తప్పుడు కాండలు. మెహదీపట్నం హుమాయూన్ నగర్లో ఫస్ట్ ల్యాన్సర్ వద్ద హత్యాయత్నం జరిగింది. ఓ పాన్ షాప్ వద్ద గంజాయి మత్తులో ఉన్న సెర్పు ఖాన్, షాజవాజ్ ఖాన్ ఇంకో 3 స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్తున్న ఫజర్ అలీ, అజర్ అలీ ఖాన్ అనే ఇద్దరిపై పాత గొడవల వలన కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 3 రోజుల వరకు వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతోనూ జనజీవనం స్తంభించిపోయింది. నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతి గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరి నిండుకుండలా తలపిస్తుంది. గత 1 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి నదిలో భారీగా నీళ్లు రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా నీళ్లు రావడంతో త్రాగు సాగునీటికి ఇబ్బందులు లేవని రైతులు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి వార్తల్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమంత జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.